పార్టీ నాయకులు కూడా చెప్తున్నాం, మీకు సిగ్గు లజ్జ పౌరుషం అనేది మీరు మర్చిపోయారు. మీరు ఏం పుట్టుకది, అలాంటి పుట్టుక పుట్టుకే. లోకేష్ గారికి ఇదే చెప్తున్నాం, నేను మీకు అండగా ఉండి 17 సీట్లు పశ్చిమ గోదావరి నుంచి ఇస్తే మీరు నా తల్లిని దూషించారు. తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని క్షమించను, మర్చిపోకండి. ఏమండి, ప్రజలంతా వింటున్నారుగా. అంటే తెలుగుదేశం వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎంత తింటున్నారో, ఎంత మోసాలు చేస్తున్నారో, ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారో, ఇన్ని ఈయనే లెక్క చెప్పి మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి చేస్తారంటాడు. నాకు ఇప్పుడు అర్థం కాలే. నేను ఎంఏ చదువుకున్నా, ఎంఫిల్ చదువుకున్నా, ఇంకేదో చదువుకున్నా, నాకు అర్థం కాల. పోనీ ఇన్ని తిట్టావు కదా, ఇన్ని తప్పులు వాళ్ళు చేశారని నువ్వు అంటున్నావు కదా, పోనీ ఇన్ని తప్పులు జగన్ ఏమైనా చేశాడా? పోనీ నీకు అదన్నా చెప్పు. వాళ్ళ దొంగలు. నేను కూడా చెప్తున్నా, నువ్వు చెప్పినట్టుగానే టీడీపీ అయిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, అవినీతి పరులు. ఇతరేం చేశాడయ్యా జగన్ గారు నీకు? ఇన్ని మాటలు అన్నాడు ఎప్పుడన్నా? మీ ఇంటో వాళ్ళని తిట్టించాడా? నేను అవమానించాడా? నువ్వు పద్దాక తిట్టి 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 చేస్తున్నావు. ఏది రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల రౌడీలు, ఇవన్నీ అంటే చాలా పద్దా తిడుతుంటే ఎప్పుడో ఒకసారి ఒక మాట అన్నాడు, అంతే జగన్ అంది. ఇప్పుడు అది ద్వేషంగా పెట్టుకొని అంత దుర్మార్గుల్ని జైల్లోకి వెళ్ళినా కూడా నేను బయటికి తీసుకొస్తా అని నువ్వు అంటున్నావంటే నాన్న, మరి ఇప్పుడు నిన్ను ఏమనుకోవాలి? అసలు ఏ కేటగిరీ కింద రాజకీయ నాయకుడివి? ఇది ఇంక పక్కన పెట్టి చెప్తా. ఇక్కడ మేడం ఉన్నారు కదా,